అందరికీ నమస్కారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అక్టోబర్ పదో తేదీ అంటే రేపే జరగబోతుంది పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో మీరందరూ వచ్చి ఓటేయ్యాలి నాకు నా ప్యానల్ని గెలిపియ్యాలి ఈ ఎలక్షన్ రిజల్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చాలా యాంక్షస్గా అని నాకు చాలా చెప్తున్నారు ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ ఈ మా ప్రెసిడెంట్కి నీ పోటీ చేస్తున్నా అని చెప్పినప్పటి నుంచి ఆపోజిషన్ ప్యానల్ ఉన్న అభ్యర్థి నన్ను విపరీతంగా విమర్శల్ని చేస్తూ స్లోగా మా ఫ్యామిలీని కూడా ఇన్సల్ట్ చేయడం మొదలెట్టాడు ఆయనే కాకుండా ఆపోజిషన్ ప్యానల్లో ఒక సీనియర్ నటి ఆవిడ కూడా విమర్శలు చేస్తూ మా నాన్నగారి గురించి కూడా మాట్లాడడం మొదలెట్టారు సరేలే ఈ రోజుతో ఆపుతారు రెండు రోజుల్లో ఆపుతారు వారం వెయిట్ చేశాను పది రోజులు వెయిట్ చేశాను రెండు వారాలు వెయిట్ చేశాను ఇంక ఓపిక పట్టలేక నేను చేసే ప్రతి పని తప్పు మరీ చిల్లరగా మాట్లాడడం మొదలెట్టారు పదో తేదీ తర్వాత మనందరం ఒకే కుటుంబం అని మర్చిపోతున్నారు ఇప్పుడు కూడా ఒకే కుటుంబం ఈ ఎలక్షన్స్ ఏదో కొన్ని వందల కోట్లు వచ్చేస్తాయి లేకపోతే కిరీటాలు వచ్చేస్తాయన్న ఉద్దేశంతో మరీ అలా విమర్శలు చేస్తూ అలా మాట్లాడుతున్నారు భలే బాధేసింది జెన్యున్గా బాదేసింది సరేలే ఒక వర్షన్ ఏమని చెప్పారు వాళ్ళు ఓడిపోతున్నారని తెలుసు వారు గెలవలేరని తెలుసు అందుకు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఎదదో మాట్లాడుతున్నారు వదిలేసే పట్టించుకోవద్దు అన్నారు మళ్ళా ఆయన నా నేను బిగినించి చెప్తున్నా ఆయన ఒక ప్రాక్సీ ఆయనే నిలబెట్టారు సరే ఈ అభ్యర్థి నిలబడింది ఆయన స్వలాభం కోసమా లేకపోతే ఆయన రాజకీయ లబ్ధి కోసమా అని తెలుస్తుంది మనందరికీ తెలియకుండా పోదు ఇప్పుడు వాళ్ళు ఆ అభ్యర్థిని ఎవరు నిలబెట్టారో వాళ్ళల్లో ఒకరు బహిరంగంగా బయటకు వచ్చి ఓడిపోతున్నారనే వాళ్ళకి తెలిసిపోయింది ఆ క్యాండిడేట్స్కి అందుకు వాళ్ళు సైలెంట్గా మాట్లాడకుండా వాళ్ళని ఎవరు నిలబెట్టారో వాళ్ళల్లోంచి ఒక ఒకరు వచ్చి బయటికి వాళ్ళ తరపున విపరీతంగా మమ్మల్ని విమర్శిస్తున్నారు నన్ను పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు అవును నేను నాగబాబు గారి గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు డైరెక్ట్గా నాగబాబు గారితో మాట్లాడతాను అంకిల్ నేను ఏం చేశానని మీకు అంత కోపం నేనేంటో మీకు తెలియదా మీ ముందు పెరిగిన వాడిని మా సంస్థలో మీరు యాక్ట్ చేశారు కుటుంబం అంతా మీకు ఎంత గౌరవం ఇస్తామో మీకు తెలుసు ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు నా గురించి నేను ఏం చేశాను మీ ముందేగా పెరిగాను మీతో నీ ఫోన్లో మాట్లాడే చనువు నాకుందిగా ఎలాగ అంకిల్ ఓకే ఎనిమిది నెలల ముందో ఆరు నెలల ముందో నా అపోజిషన్లో ఉన్న నిలబడిన మేధావి పవన్ కళ్యాణ్ గారిని వచ్చినట్టు మాట్లాడాడు దానికి మీరు ఆయన తిడుతూ ఆయన గురించి బాగా తిడుతూ మీ స్టై మీ స్టైల్లో మీరు తిడుతూ మీరు ఫేస్బుక్లోను ట్విట్టర్లోను ట్వీట్ చేశారు అది అఫ్ కోర్స్ నిన్న చాలామంది చూపించేసరికి అది మీరు డెలీట్ చేశారు అది ఇంకా ఉన్నాయి వన్స్ డిజిటల్లో వచ్చిన తర్వాత అది ఎవరి వల్ల తీసేయలేరు అది మీరు చేశారు ఈరోజు అతను మేధావి అయిపోయాడు అతను చాలా మంచి వ్యక్తి అయిపోయాడు మీ ముందు పెరిగిన వాడిని అతని కన్నా నన్ను ఎందుకు అంకలు అంత చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు అంత విమర్శిస్తున్నారు మీ బిడ్డలాంటి వాడినే కానీ నేను అంతగా పర్సనల్ అటాక్స్ ఎందుకు చేస్తున్నారు మీరు ఎన్నో మాట్లాడారు దానికి అన్నిటికీ నేను కౌంటర్లు ఇవ్వచ్చు కానీ మీరంటే నాకు ఇష్టం మీకన్నా ఎక్కువ నాకు చిరంజీవి గారంటే బాగా ఇష్టం అభిమానం ప్రేమ గౌరవం కూడా మిమ్మల్ని నేను ఏమన్నా విమర్శించాననుకోండి అది ఆయన్ని అవమానించినట్టు నేను పొరపాటున కూడా విమర్శించను నన్ను అలా పెంచలా ఒక హద్దు దాకా నేను సైలెంట్గానే ఉంటాను మీరు అన్నారు తెలుగు ఎగ్జామ్ రాస్తే ఆ మేధావికి తొంభై పర్సెంటు నాకు పది పర్సెంట్ నేను పాస్ మార్క్ నేను పాస్ కూడా అవునని వెరీ గుడ్ అంకుల్ మీ అభిప్రాయం అది కానీ వ్యక్తిగతంగా క్యారెక్టర్లో మార్కులు వేయాలనుకుంటే నాకు నూటికి ఎన్ని మార్కులు వస్తాయో మన ఇండస్ట్రీ వాళ్ళని అడగండి ఆయనకి ఎన్ని మార్కులు వస్తాయో ఆయనతో నటించిన తోటి నటీనటుల్ని దర్శకుల్ని అడగండి మన భాషలోనే కాదు ఆయన యాక్ట్ చేసిన అన్ని భాషల్లో ఆయన క్యారెక్టర్ గురించి అడగండి నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్ నరేంద్ర మోడీ గారిని విమర్శించే అంత మీరు ట్విట్టర్ ఆన్ చేస్తే కొన్ని వేల మంది విమర్శిస్తూ ఉంటారు కొన్ని పిచ్చుకులు వేల మంది పిచ్చుకులు ట్విట్టర్లో విమర్శిస్తూ ఉంటారు వాళ్ళందరూ మేధావుల సూడో ఇంటె ఇంటెలి ఇంటెలెక్చువల్సా అలా ఒక్కొక్క పాయింట్ నేను తీసుకుంటూ వెళ్ళానంటే అంకుల్ బాగుండదు మీరు నా గురించి మాట్లాడండి మా నాన్నగారిని సంబోధించకండి మీరు మా నాన్నగారు గౌరవిస్తారని తెలుసు మీరు మా నాన్నగారిని అన్నయ్యాన్ని పిలుస్తారని తెలుసు దయచేసి మా ఫ్యామిలీ జోలికి రాకండి అంకుల్ మేము కూడా మీ ఫ్యామిలీ మనం అందరం ఒక ఫ్యామిలీ అది ఈ రోజు రిలేషన్షిప్ కాదు ఒక్కటి ఆలోచించండి అంకుల్ నన్ను మీరన్న మాటలు ఇంతగా విమర్శిస్తున్నారే అదే కానీ నేను కానీ నా కుటుంబంలో ఎవరైనా మా నాన్నగారిని అనుకోండి వరుణ్ తేజను కానీ ఇలాగే మాట్లాడితే మీకు మనసు కష్టం ఉంటుందా ఉండదా ఏ రోజుటికి వరుణ్ణి మేము విమర్శించాం వరుణ్ ఇస్ మై బ్రదర్ ఏ రోజు విమర్శించను కానీ ఒక్కసారి ఆలోచించండి నేను మీకు వరుణ్ లాంటి వాడినే కదా ఎందుకు నన్ను మరీ ఇంతగా మీరు అలా మాట్లాడుతున్నారు ఈ ఎలక్షన్స్ కోసం ఎందుకు అంకుల్ ఇంతగా దిగజారుతున్నారు నేను మీ ముందు పెరిగి పెరిగిన వాళ్ళ ఇండస్ట్రీలో మేమందరం ఏమైనా తప్పులు చేస్తే మీరు ఫోన్ చేసి మమ్మల్ని మందలించాలి అది మీ పెద్దరెక్క అంతేగాని మీ పెద్ద రెక్కాను వాడుకోకుండా మీరు ఇలాగా అసలు ఏమీ లేకుండా మీరు ఇలా చేస్తుంటే మనసు కష్టంగా ఉంది అంకుల్ నాకు తెలుసు మీకు ఒక అలవాటు కూడా ఉంది ఇప్పుడు మీ గురించి ఏమైనా మాట్లాడితే లేకపోతే మీ ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితే నా ఫోన్ నంబరు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరు ఫోన్ నెంబర్లు మీరు మీ ఫ్యాన్స్ అందరికి ఇచ్చి ఫోన్ చేసి అమ్మబూతులు తిట్టండి ఇంకా ఆడుకోండి అనే అలవాటు ఉంది మీరు ఇవ్వచ్చు వాళ్ళందరికీ ఏం అభ్యంతరం లేదు మీకు అలవాటు కూడా ఉంది ఏం దీనికి ముందు రాజశేఖర్ గారు జీవిత గారు ఏదో ఊర్లోంచి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బండ్లో అని కూడా ఆలోచించకుండా కొంతమంది పది మంది మీ ఫ్రాన్స్ని పంపించి వాళ్ళని కొట్టమని పంపించారు మీరు టీవీలో బహిరంగంగా వాళ్ళే షూట్ చేసి ఇచ్చారు మిమ్మల్ని మిమ్మల్ని అడిగితే వాళ్ళు ఎవరో నాకు తెలుసు అన్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఏంటో అన్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఏంటో కూడా నాకు అర్థం తెలియదు అంత మే అంత మేధస్ నాకు లేదు ఇది మీరు నాకు చేయొచ్చు ఇప్పుడు అవన్నీ మానేసి మీకున్న చా ఆ హ్యూమర్తో ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను నా గురించి మేమ్స్ తయారు చేస్తూ నా గురించి పిచ్చి 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 పిచ్చిగా ఒక పది మందిని పెట్టుకోను లేకపోతే ఇరవై మందిని పెట్టుకోను మీ సరదాకి మీకు హ్యూమర్ చాలా ఉంది మంచి కామెడీ షోస్ కూడా చేస్తూ ఉంటారు మీరు పెట్టి మీరు వెప్ప మేమ్స్ అవన్నీ చేస్తున్నారు అవన్నీ నేను పట్టించుకోను ఎందుకంటే సోషల్ మీడియాలో జరిగే యుద్ధాలు ఈ ఇన్సల్ట్లు వీటి వల్ల నాకు రేపు ఓట్లు పడవు ప్రతి ఒక్కరు మా అసోసియేషన్లో నా క్యారెక్టర్ ఏంటో తెలుసు వాళ్ళకి నాకు ఆ నమ్మకం ఉంది వాళ్ళు వచ్చి రేపు నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకు ఉంది గెలుపు నాదే అవుతుంది నా ప్యానల్తో అవుతుంది అన్న నమ్మకం నాకుంది మీరు నన్ను ఆశీర్వదించాను అంకుల్ అంతేగాని మీరు నన్ను ఎవరైనా బయట వాళ్ళు నన్ను ఏమైనా అంటే లేకపోతే వరుణ్ణి ఎవరైనా ఏమైనా అంటే మేము ఊరుకోం మీరే ఆ పెద్ద మనిషిగా ఉంటూ మీరు నన్ను మాటలు మాట్లాడనేది కరెక్ట్ కాదు కాదంకిల్ ఇంకోటి కూడా దయచేసి నాతోనే ఆపేయండి నా ఫ్యామిలీని అనకండి అది కరెక్ట్ కాదు నోబడి ఈజ్ పర్ఫెక్ట్ నేను పర్ఫెక్ట్ కాదు నా ఫ్యామిలీ పర్ఫెక్ట్ అయి ఉండకపోవచ్చు మీరు పర్ఫెక్ట్ కాదు నో ఫ్యామిలీస్ పర్ఫెక్ట్ ప్లీజ్ అంకుల్ దయచేసి మీరు అలా అనకండి నేను పుట్టి బుద్ధిరిగి మా నాన్నగారు ఇంత సహనంగా కోపాన్ని దిగమింకొని ఉండేది చూడలేదు దయచేసి ఆయన్ని బయటికి లాగాలని మీరు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు పర్సనల్ అటాక్స్ వద్దా ఆయన ఒక్కసారి వచ్చి మాట్లాడడం మొదలెట్టారంటే రిలేషన్షిప్స్ అన్నీ పోతాయి అంత దూరం లాక్కండి అంకుల్ రేపు ఎలక్షన్స్ మీరు నన్ను బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ చాలా అంకుల్ నాకు